Hey there. Subscribe to my channel and also press this bell icon. మా జనసేన పార్టీ అధినేతనైనటువంటి పవన్ కళ్యాణ్ గారి మీద ఒక ప్రతిపక్ష నేత అయ్యుండి అనుచిత వ్యాఖ్యలు చేయడం అనేది చాలా దురదృష్టకరమైన విషయం. మా నేత ఒక సిద్ధాంతపరంగా ప్రజలకు జరిగే అన్యాయాల్ని ఎదిరిస్తూ రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తూ ప్రజల కోసం పోరాట యాత్ర చేస్తూ ఉంటే బహుశా ఆ జన సందోహాన్ని చూసి రేపు 2019లో సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయి, నా పీఠానికి గండిపడిందనే ఉద్దేశంతో అతను అలా ప్రవర్తించుంటారని మేము భావిస్తూ ఉన్నాం. సిద్ధాంతపరంగా మా అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో ఎమ్మెల్యేలుగా నిలబడి అధికార పక్షాన్ని నిలబెట్టి సమస్యల్ని పరిష్కరించాల్సిన అధినేత బయటికి పారిపోయారనే ఉద్దేశంతో మాట్లాడారు తప్ప అతని వ్యక్తిగత విషయాలు ఎప్పుడూ మాట్లాడరు. అలాగే మా జన సైన్యం మొత్తానికి ఇటువంటి విషయాలే నేర్పించారు. ఏదైనా పర్సనల్ విషయాలు మాట్లాడకూడదు, సొంత విషయాలు మాట్లాడకూడదు, ప్రజలకు అన్యాయం జరిగితే పోరాటం చేయండి, ఎవరినైనా నిలబెట్టండి అనే నీతి వాక్యాలు నేర్పించారు తప్ప ఇలాంటి వ్యాఖ్యలు నేర్పించలేదు. అలాగే ఒక రాజ్యాంగబద్ధంగా ప్రతిపక్ష హోదా ఇచ్చిన ప్రజల తరపున పోరాటం చేయకుండా ఇలా ఒక పార్టీ అధినేత అయినటువంటి నిప్పులాంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారిని ఇలా దూషించటం, ఇలాంటి వ్యాఖ్యలు చేయటం సరైంది కాదు. ఇక నుంచైనా సరే అటువంటి వ్యాఖ్యలు చేయకుండా బుద్ధి నేర్చుకుంటారని చెప్పి వారి సంస్కారానికే మేము వదిలేస్తూ ఉన్నాం. మేము ఆయన వ్యక్తిగత దూషణ చేయడానికైతే సిద్ధంగా లేము. సిద్ధాంతపరంగా ఏ విషయమైనా సరే ఫైట్ చేయడానికి ఆయన ముందుకొస్తే మేము కూడా మా అధినాయకుడి ఆశయాల మేరకి, ఆయన ఆదర్శాల మేరకి, ఆయన మాట తీసుకొని మేము కూడా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉంటాం తప్ప ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు ఇక నుంచి చేయకుండా ఉంటారని ఆ దేవుని ప్రార్థిస్తూ ఉన్నాం. ఆయనే మంచి మనసు కల్పించాలని కోరుకుంటా ఉన్నాం. ఆయన చూసుకోవాల్సిన విషయాలు ఏమైనా ఉంటే ఆయన కేసుల విషయాలు అలాంటి విషయాలు ఏమైనా చూసుకోవాలి తప్ప ఇలాంటి విషయాలు మాట్లాడకుండా ఉంటారని కోరుకుంటా ఉన్నాం. జై జనసేన.